హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చిన. ఈరోజు వీడియో ఏంటంటే, మేము ఆషాఢం గోరింటాకు పెట్టుకుంటున్నాము. సో మీకు కూడా చూపెడతాను. మా ఊర్లో మేము గోరింటాకుని మైదాకు అంటాము. సో మేము మైదాకు ఎలా పెట్టుకుంటున్నామో మీకు చూపెడతాను, చూద్దాం రండి. మేము ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మీట్ అవుతున్నాము. సో తనే అలా డెకరేట్ చేసింది కోన్స్. సో ఈ కోన్స్తోనే మేము గోరింటాకు పెట్టుకుంటున్నాము. సో అలాగే తను డిన్నర్ కూడా ప్రిపేర్ చేసింది, అది కూడా చూపెడతాను మీకు. వాళ్ళ బ్యాక్ యార్డ్ కూడా చూపెడతాను. వాళ్ళ బ్యాక్ యార్డ్ అయితే చాలా బాగుంటుంది. సో ఇది వాళ్ళ బ్యాక్ యార్డ్ చూడండి. వాళ్ళు అక్కడ బుద్ధుని పెట్టుకున్నారు. ఇక్కడ స్టెప్స్, అంటే ఇక్కడ స్టెప్స్ లాగా సెటప్ చేసి అక్కడ బుద్ధుని పెట్టారు. అది చూడండి ఎంత బాగుందో. మేము ఎప్పుడు వీళ్ళ ఇంటికి వచ్చినా కానీ ఈ బుద్ధుని దగ్గర తప్పకుండా పిక్చర్స్ తీసుకుంటాము. ఈ ప్యాటియో ఉంది కదా, ప్యాటియో అండ్ స్టెప్స్, ఫెన్స్ ఇవన్నీ కూడా వీళ్ళే చేసుకున్నారు. అంటే వీళ్ళ ఓన్గా డిజైన్ చేసుకొని చేసుకున్నారు. ఇక్కడ చూడవచ్చు ఫెన్స్. ఇక్కడ ఒక చిన్న సిట్అవుట్ లాగా కూడా చేశారు. అది ఒక కార్నర్ కానీ సెటప్ చేశారు, ఎక్కడ ప్లేస్ వేస్ట్ కాకుండా. చూడండి ఇదైతే చాలా బాగుంటుంది. ఒక స్వింగ్ ఇది ఉంది కదా, ఈ గార్డెన్ ట్రెల్లిస్ ఉన్నాయి కదా, ఇవి కూడా వాళ్ళే సెటప్ చేసుకున్నారు. చూడండి ఇక్కడ చూడొచ్చు మీరు, ఇవన్నీ కూడా టొమాటో చెట్లు. ఇవి ఈ టొమాటో చెట్ల గురించి ఒక ఫన్నీ థింగ్ చెప్పాలి మీకు. తను ఏం చేసిందంటే, చాలా ఎర్లీగా మార్చ్ ఏప్రిల్లోనే ప్లాంట్స్ ఇంట్లో పెట్టింది. సో మే వరకు అవి చాలా పెద్దగా అయ్యాయి. సో తను మొత్తం పెట్టేసింది. పెట్టేసి ఇంకా కొన్ని చెట్లు మిగిలితే ఫ్రెండ్స్కి కూడా ఇచ్చింది. సో తీరా చూస్తే అవన్నీ కూడా రోమా టొమాటోస్, తను రెగ్యులర్ టొమాటోస్ అనుకొని తీసుకొచ్చి పెట్టింది అన్నట్టు. వాటిని స్టోర్లోనే కొనుక్కొచ్చి క్యూటీ పైస్ ఉన్నారు. ఒక పెద్ద క్యూటీ పై, ఒక చిన్న క్యూటీ పై. ఇక్కడ నువ్వు కూడా, ఇద్దరు బుద్ధుని మధ్యలో కూర్చున్నారు ఇద్దరు. సో బుద్ధుని డిస్టర్బ్ చేయడానికి వాళ్ళ బ్యూటీతోనే, అవునా? ఇక్కడ ఫుడ్ సెక్షన్, ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూపెడతాను. లెఫ్ట్ ఓవర్ బాదుషా, అది లెఫ్ట్ ఓవర్ మెన్షన్ చేయాలి. ఈ చికెన్ ఫ్రెష్ చికెన్, అవునా కాదా? ఇదిగోండి ఫ్రెష్ ఐస్ క్యూబ్స్. ఓయా తెల్లటి ఐస్ క్యూబ్స్, గడ్డలా మారిన ఐస్. ఇదిగోండి ఎండుమిర్చి పచ్చడి. ఇది కారం కారంగా ఎండుమిర్చి పచ్చడి. ఇది రాయలసీమ స్టైల్ ఎండుమిర్చి ఎండుమిర్చి కారం పచ్చడి. ఇది ఇదేమో వితౌట్ ఆనియన్ గార్లిక్ రాధా గారి కోసం చట్నీ. అమ్మా నువ్వు కూడా గుడికి వెళ్ళావా? నేను కూడా మాతాజీ, టేక్ మై బ్లెస్సింగ్స్. ఓకే మాతాజీ. ఇదేమో రాయలసీమ స్పెషల్ రసం. రసం ఉంటదా? ఓన్లీ రసం, ఓన్లీ రసం. టమాటో చింతపండు కట్టారు. ఇదేమో మన పల్లీ చట్నీ. వామ్ ఎంత చేసినో ప్రీతి, పచ్చడి తెల్ల తెల్లని ఇడ్లీలు, మల్లెపూల్లాంటి ఇడ్లీలు. సో ఇవన్నీ ఉన్న తర్వాత ఈ డ్రింక్ మాత్రం తప్పకుండా ఉండాల్సిందే. సిగ్నేచర్ డ్రింక్ ఇది. ఇంకే ఇక్కడ ఇక్కడ కూడా తెల్ల తెల్లటి అన్నం ఉన్నది. అన్నిటికంటే హైలైట్ ఇదిగో ఇక్కడ భలే డెకరేట్ చేసావు ప్రీతి. రమగారు హాయ్ చెప్పండి. రాధామాత హాయ్. హరే కృష్ణ. నేను దానికే పెట్టిన. శ్వేత ఇండియా విజిట్ ఎట్లయింది? బాగా ఎంజాయ్ చేసినావా? చాలా. హోమ్ సిక్ ఇంకా ఉంది. హోమ్ సిక్ రెండు నెలల తర్వాత. అసలు కిచెన్ లాకే పోలేదు, అసలు ఏం చేయలేదు. ఇవాళ నిన్న వచ్చి చేసిన స్పాంజ్ లాంటిది, స్పాంజ్ చాలా టెంప్టింగ్ ఉంది. మా చిత్తూరు స్పెషల్ ఇడ్లీ విత్ చికెన్ కర్రీ. 2 ml. ఐ డోంట్ వాంట్ టు కమ్, యు గో, ఐ యామ్ నాట్ కమింగ్ అంటది. దాదాపు వారం రోజుల నుంచి 1 week. కాదు, చిన్నప్పుడు నేను హాస్టల్కి వెళ్ళేటప్పుడు కూడా అట్లానే అనుకునేదాన్ని. 3 days టు గో, 2 days టు గో, 1 day గో, అవర్స్ మినిట్స్ కూడా. ఇంకా మా నాన్న తయారైన వాని అనే వరకు కూడా కౌంట్ చేసుకునేదాన్ని. ఇక్కడ ఈ మేడం ఎంజాయ్ చేస్తుంది ఫుడ్. ఎలా ఉంది కాంబినేషన్ ఇడ్లీ అండ్ చికెన్? అవును, నువ్వు ఆ కాంబినేషన్ ట్రై చేసావా ఇంత ముందు? చికెన్ అండ్ ఇడ్లీ,
ఐ ట్రైడ్ బట్ నాకు అంత పెద్ద ఇష్టం ఉండదు ఆ కాంబినేషన్. ఐ థింక్ రాయలసీమ వాళ్ళు బాగా తింటారు అనుకుంటా ఆ ఇది ఆ కాంబినేషన్. వెరైటీగా ట్రై చేద్దాం. తిన్నావా ఇట్లా కాంబినేషన్? ఇది సెకండ్ టైం. ఇడ్లీ విత్ చికెన్ కర్రీ అనేది మాకు చాలా డిఫరెంట్ కాంబినేషన్ ఇది కదా. మనం ఏమైనా పచ్చళ్ళే, ఇది రాయలసీమ అథెంటిక్ డిష్. బాగుంది బాగుంది కదా. ఇది తిరుపతి లడ్డు. ఒక ఫ్రెండ్ ఇండియాకి వెళ్ళుండే, తను రాలేదు, తను సిక్ అయింది, బట్ ప్రసాదం అయితే పంపించింది మా అందరికి. ఓ ఎలా అయిందంటే దర్శనం, అంత డీటెయిల్స్ అడగలేదు, ప్రసాదం పంపిస్తుంది కదా అని తిరుగు. హలో చెప్పు. ప్రీతి హలో ఏం పెట్టిన వరుణ? ఐ లవ్ లవ్ సింబల్ గుండా ప్రవీణ్. ఓ గాడ్, ఒక పని చేయి, ఒక కోన్ పట్టుకెళ్ళి ప్రవీణ్ చేతిలో కూడా పెట్టు. ఐ లవ్ అరుణ్. లేదు, ఈ చేయల్లో పెడితే సరిపోదు. మా అమ్మ ఇది చూడాలి. దాని కూడా పెట్టు. కాదు, శ్లోక చేతిలో ఏం పెడతామంటే ఐ లవ్ మమ్మీ డాడీ అని పెట్టు. శ్లోక పెట్టు, చూపెట్టు అరుణ. ఏం పెడుతున్నావు? ఏం డిజైన్ అది? ట్రెడిషనల్ డిజైనా? అసలు ట్రెడిషనల్ డిజైన్ ఇంతే ఇట్లానే అనుకుంటే కదా. ట్రెడిషనల్ అదే. చూడండి వెరైటీగా ఆ మురుకులు ఎందుకు వేసానంటే తిను ఫింగర్ తో ఇలా ఇలా అనేస్తుంది. ఎగ్జాక్ట్లీ అప్పాలు లెక్కున్నాయి బయట. మనం శారీ ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటానం కదా అక్క, మురుకులు ఇప్పుడే చేస్తాను. ఈ మురుకుల్ని ఇప్పుడు అప్పాలు చేస్తాను. అప్ప, ఓ మై గాడ్, ఈ అప్ప కూడా రౌండ్ పెట్టలేదు మళ్ళీ. రౌండ్ వేయాల్సింది నువ్వే. అదే, అయ్యో ఫోన్ పడిపోయింది. ఏం జరుగుతుంది? స్వీట్ డ్రింక్ కరెక్ట్ పెట్టు. అందు తెలియదు కొంచెం ఇట్లా చెప్తూ. అబ్బా తొందర రావు, మీ అమ్మాయి నిర్మిందిడతావు కదా. తాగపోతే ఒకటి గుర్తుపోతాం. అసలు నిర్మిందాల్సింది మంచిగా కొంచెం పైకి ఎత్తు. అలా వద్దు, ఇది బెటర్. చూపెట్టు రమ గారు, చూపెట్టండి. ప్రీతి చూపెట్టి, ఇది సూపర్. అసలు చూడు నా ఫోన్ పట్టుకుంటే చూసారు కదా వీడియో. సో ఇదైతే ఫైనల్ లుక్.
సో ఎంత ఫన్ ఉండేనంటే చాలా ఫన్ ఉండే. సో మేము లాస్ట్ ఇయర్ కూడా పెట్టుకున్నాము ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు. ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పట్టుకున్నాము. ఆ క్లిప్స్ కూడా నేను ఎండ్లో యాడ్ చేస్తాను, చూడండి. మైదాకును మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. కొంచెం